మా కోరికను మన్నించి ఈ చిత్రంలో మిమ్ము ఆనందపరచే గౌరవ తారాగణం శ్రీమతి జమున, శ్రీ కాంతారావు, శ్రీమతి సూర్యకాంతం, శ్రీ రమణారెడ్డి, శ్రీ చలం, శ్రీ ప్రభాకర రెడ్డి, శ్రీ రావి కొండలరావు, శ్రీమతి రాధాకుమారి గారులకు మా హృదయపూర్వక కృతజ్ఞత. ఒరే నాగు, రా రా రా. నువ్వా? నువ్విప్పుడు నాగభూషణం కదూ. దయచేయండి భూషణం గారు, ఏం దర్జారా? సూటు, నీ బూటు, నీ వాడకమే మారిపోయిందిరా. అవునులే, వెనకట్లా పదికి పాతికి తక్కువ పడక్కర్లేదు. అంతా వేలు మమ్మల్ని మర్చిపోయినా మేము నిన్ను మర్చిపోతామా? ఒకే చోట ఉన్నాం, ఒకే చోట తిన్నాం, ఒకేసారి దోచాం, జైలుకు కూడా ఒకేసారి వెళ్ళి. అదంతా ఇప్పుడు ఎందుకు? కాదు కాదు, అదంతా జరిగిపోయిన కథ. జరగవలసిన కథ ఏమిటి? చాలా సింపుల్ రా. యుద్ధం రోజుల్లో బాంబులకు కూడా భయపడకుండా జైల్లోంచి బయటపడ్డావు, బాగుపడ్డావు. మేము తిరిగి సన్యాసం, అక్కడే ఇరుక్కుపోయాం, ఇప్పుడు దొరకతో వస్తున్నాం. ఒరే నాగు, ఈ పదేళ్లలో లోకం ఎంత మారిపోయిందిరా. మన పాత పద్ధతులు ఏమీ పనిచేయట్లేదు. దొంగతనాలు కూడా సైంటిఫిక్ గా చేస్తున్నారు. ఈ కొత్త పద్ధతులు తెలియక మన ముఠా అంతా ముష్టెత్తుకుంటున్నాం. కాస్త నువ్వే ఏదైనా. నేనేం చేయలేను. పాత పద్ధతులన్నీ మార్చుకున్నాను, కాస్త పరువుగా బతుకుతున్నాను. ఈ కంపెనీ కార్లను చూసి భయపడుతున్నావేమో. కష్టపడుతున్నాను, కూలీ ఇస్తున్నారు. మీరు కష్టపడండి, సంపాదించుకోండి. రామ 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 రామ, కష్టపడటం అనేది మనం ఇంత వంట లేదురా. పోనీ నువ్వు చెప్పినట్టే చేద్దామంటే ఆ జైలు జీవితంతో ఓపిక ఓర్పు రెండు పోయాయి. అయితే ఇప్పుడు నేను చేయమంటావు? మన పాత ఒప్పందం మర్చిపోయావా? కొట్టిన వాడికి సగం, ముఠాకి సగం. నేను ఎవరిని కొట్టలేదు. ఒరే కోయకురా, ఇంటర్నేషనల్ ఎక్స్పోర్టర్స్ అండ్ ఇంపోర్టర్స్ లో సగం వాటాదారుడి. కనీసం 50 లక్షలున్నాయి నీ దగ్గర. అయితే అంతా ఆరాధిస్తే వచ్చావన్నమాట. ఒరే చిన్నప్పటి నుంచి నీతో తిరిగిన వాడినిరా, నీ తిరకాసులన్నీ నాకు బాగా తెలుసు. పడే, మా 25 లక్షలు మాకు పడే. 25 లక్షలు? లక్షలంటే నీకేం లక్ష్యం లేనట్టుందే. నాగు, నా దగ్గరే నాటకం ఆడుతున్నావు కదూ. మర్యాదగా మేము కోరింది ఇచ్చావా సరే, లేదా ఏం చేస్తావు? ఎలా రాబట్టుకోవాలో, ఎవరి దగ్గర నుండి రాబట్టుకోవాలో నాకు బాగా తెలుసు. ఇదిగో ఆయుధం. అది కాదు,
కాదు రా ఆయుధం ఇది. ఎదిరిస్తావా? కాదు కాదు, బ్లాక్మెయిల్ చేస్తావా? నేను రా, నన్ను చంపకరా. ఈ రోజుల్లో వ్యాపారం చేయడమే చాలా కష్టమైపోయింది. కాదు కాదు, చేసేవాడికి అసలేం మిగలటం లేదు. అదేమిటి భూషణ్, ఐఐటికి అయ్యాడు, లాభాలు పెరుగుతూనే ఉన్నాయిగా. నువ్వు పడ్డ శ్రమకి తక్కువ కావచ్చు, కానీ నాకు చాలా సంతృప్తిగా ఉంది. ఏ ముహూర్తంలో మనం కలిసామో కానీ నీ ధర్మం అని ఈ కంపెనీ ఇంత ఉచ్చస్థితిలోకి వచ్చింది. అది నా అదృష్టం.
కాదు కాదు, మీ మంచితనం. ఊరు పేరు లేనన్ను మీతో తీసుకొచ్చారు, మీ వాణ్ణి చేసుకున్నారు, నన్ను తీర్చిదిద్ది ఒక మనిషిని చేశారు. ఈ కంపెనీకి మీరు నారు పోస్తే నేను నీరు పోశాను. అది ఈరోజు పూలు పూచి కాయలు కాస్తుందంటే దానికి కారణం నువ్వే భూషణ్. అందుకే నిన్ను నా భాగస్వామిగా చేసుకున్నాను. నేను చేసిన సేవ మీకు ఎవరైనా చేస్తారు, కానీ మీరు చేసిన మేలు మాటలు రావటం లేదు బాబు గారు. భూషణ్, నువ్వు చేసిన మహోపకారంలో ఇది ఎన్నో వద్దు. ఆనాడు సింగపూర్ పైన బాంబులు పడుతుంటే అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని పరిగెత్తుతున్న నన్ను నీ ప్రాణాల శకలం లెక్క చేయకుండా కాపాడా. నువ్వే అడ్డుపడకపోతే నేను ఆనాడే పోయి ఉండేవాడిని. నా సర్వస్వం ధారపోసిన నీ రుణం తీరు. అలా అనకండి బాబు గారు, మీ మేలు ఎన్నడూ మర్చిపోలేను. ఎన్ని జన్మలెత్తినా మీలాంటి వారు నాకు దొరకరు. లేదు భూషణ్, ప్రతిఫలాపేక్ష లేకుండా కేవలం బాధ్యతను మాత్రమే గుర్తించే నీలాంటి భాగస్థుడు దొరకటం నా అదృష్టం కాదు. బాబు గారు నన్ను పొగడకండి, పొగడతలు నేను భరించలేను. అవతల వర్కర్స్ వెయిట్ చేస్తున్నారు వాళ్ళ బోనస్ విషయం. దాందే ఉంది, ఇంత లాభాలు వచ్చాయి, 4 మాసాల బోనస్ డిక్లేర్ చేద్దాం. 4 మాసాల తక్కువ చెప్పాను కదా. చూడు భూషణ్, పని చేయించుకునేవాడివి నువ్వు, వాళ్ళ కష్ట సుఖాలు నీకు తెలిసినట్టుగా నాకు తెలియవు కదా. నీ ఇష్టం, నువ్వెంత ఇచ్చినా సరే నన్ను మాత్రం ఇందులో ఇరికించు. 4 మాసాలు కాదు, 6 మాసాల బోనస్ ఇచ్చినా నాకు సంతోషమే. కానీ ఒక్కసారి వాళ్ళ ఆదాయం పెరిగిందంటే అనవసరమైన ఖర్చులు పెంచుకుంటారు, దుర్వ్యసనాలకు లోనవుతారు. చూస్తూ చూస్తూ డబ్బిచ్చి మన బిడ్డలను మనమే పాడు చేసుకుంటామా? ఏదో ఎవరికైనా పెళ్ళి కుర్రాడి చదువు అంటే మనం సహాయం చేయొచ్చు, చేస్తున్నాం కూడా. అవసరానికి చేసిన సహాయం కనిపిస్తుంది, మనం గుర్తుంటాం. కానీ ఈ వర్కర్స్ సంగతి మీకు తెలియదు బాబు గారు. 6 మాసాల బోనస్ ఇచ్చిన 15 రోజులు తిరిగేసరికి అడ్వాన్స్ అడుగుతారు. ఏమండి? ఏమండి? ఏంటి? ఏం లేదండి, మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా. మీరు రోజు నాకు కోప్పడకూడదండి. ఎందుకు కోప్పడతారా? మనం అడిగే విషయం ఆవిడకి సరదాయేగా. ఏం లేదండి, ఈవేళ ఆఫీసులో ఏంటి? ఏం లేదండి, ఎన్ని నెలలు బోనస్ ఇస్తారు అని. నాకెలా తెలుస్తుంది? మీకు తెలియకపోయేటండి. యూ ఆల్ ఇన్ ఆల్ ఐ మీన్ టు సే మీరు స్టెనోటైపిస్ట్, పైగా నాగభూషణం గారు పర్సనల్ సెక్రటరీ. మీ చేతి మీదుగా కాకుండా ఏ కాగితం సంతకాన్ని పెడదుగా. నాకేం తెలియదు, మాకేం తెలియదు పాపం. ఆ మాత్రం మాకు తెలియదు అనుకుంటారా? మీరు తప్పండి, మేము చూసుకుంటాం. తప్పండి, మేము చూసుకుంటాం. తప్పండి, మీరు చూసుకోండి. చెవురాయ్, చెవురాయ్. ఒరే, ఫనీ పాట లేకుండా ఆఫీస్ లో బోనస్ బోనస్ ఒకటే కూడా ఏమిటని వెళ్ళారా? అదే వదలరా, నీకేరా ఇంజనీర్వి, కావలసిన జీతం అందులో ఈ కంపెనీకి మా మామకి కాబోయే వారసుడు కదా, నువ్వు అలాగే మాట్లాడుతున్నా. ఏమిట్రా అన్యాయం? ప్రభాకర్ ఇంకా వారసుడు కాలేదు, వాడికి నువ్వు బావా కాలేదు, అప్పుడే మీ ఇద్దరు కలిసి మమ్మల్ని దబాయించేస్తారు. ఏమిట్రా నోరు ముయ్యరా. ఏంటే అసలు నోరు ముయ్య, నోరు ముయ్యట? సార్, పెద్దబాబు గారు పిలుస్తున్నారు సార్. ఎవరిని? రాజుని మూర్తులేనా? ఒరే బోనస్ పక్షులు, మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నారు సార్. అయితే బోనస్ కే చెప్పలే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే బాబాయ్. నమస్కారం మాయర్. గుడ్ మార్నింగ్ పెదనాన్న గారు. నమస్కారం. నమస్కారం బాబు గారు. ఏమిటిది? అదే వాళ్ళ బోనస్. మళ్ళీ ఇవన్నీ నాకెందుకు పెడతావు? నువ్వే చెప్పు. కాదు కాదు, మీ నోటితో చెప్తేనే బాగుంటుంది. దీనికంటే ముందు మీకు మరొక ముఖ్యమైన మాట చెప్పాలి. ఈనాటి నుంచి ఈ కంపెనీ మేనేజ్మెంట్ అంతా భూషణానికి అప్పగిస్తున్నాను. అధికారాలన్నీ అతనివే. ఎవరికి ఏం కావలసినా అతన్నే అడగాలి. అంత బరువు నా మీద పెట్టొద్దు బాబు గారు, నేను మొయ్యలేను. నువ్వు ఆ మాట అంటావని నాకు తెలుసు భూషణ్, అయినా ఈ భారం నీదే. తప్ప. సరే, మీ ఇష్టం. అయితే నీ సంతృప్తి కోసం ఇందులో ఒక చిన్న మతలు పెట్టాను. మన ఇద్దరిలో పోయిన వాడి వాటా ఉన్నవాడికి వస్తుంది. నా వయసు చూసి భయపడుతున్నావా? నువ్వు నా దగ్గరుండగా నా ప్రాణానికి ఏం భయం లేదు భూషణ్. సరే, మీ అందరికీ 3 మాసాల బోనస్ ఇవ్వడానికి నిర్ణయించాం. థ్యాంక్ యూ సార్, మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. కిందటి సంవత్సరం 2 నెలలు ఇస్తే ఈ సంవత్సరం 3 నెలలు ఇచ్చారు. వచ్చే సంవత్సరం 4 నెలలు ఇస్తారు. 8 సంవత్సరాలు పోయిన తర్వాత అన్ని బోనస్లు జీతాలు ఉండవు. బోనస్లు తీసుకోవడం, భోజనం చేస్తే కూర్చోవడం అసలు పనే ఉండదు. సరే, మీరు వెళ్ళి బోనస్లు తీసుకోండి. థ్యాంక్ యూ మోయర్.